హాయ్ వియస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సాధారణంగా మహిళలు తమ ఆరోగ్యం పట్ల నేటి రోజుల్లో అంతగా శ్రద్ధ చూపడం లేదు. ఉరుకులు పరుగుల జీవితము, జాబ్ టెన్షన్స్, ఇలా రోజు రోజుకి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారే తప్ప బాగు చేసుకోవడానికి ఆలోచన చేయడం లేదు నేటి తరం మహిళలు. అయితే మామూలు సమయంలో ఎలా ఉన్నప్పటికీ ప్రెగ్నెన్సీ సమయంలో మాత్రం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే పుట్టబోయే బిడ్డకు ప్రమాదం వాటిల్లే అవకాశం కూడా ఉంటుంది. నేటి రోజుల్లో చాలామంది ప్రెగ్నెంట్గా ఉన్నప్పటికీ కూడా జాబ్ అనేది కొనసాగిస్తూనే ఉన్నారు. తమ కాళ్ళ మీద తాము నిలబడాలనే ఆలోచనలతో ఇలా జాబ్ చేయటం మంచిదే, కానీ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ప్రమాదం తప్పదు. అయితే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సో గర్భిణీగా ఉన్నప్పుడు మహిళలు వదులుగా ఉండే బట్టలు వేస్తే మంచిదని కూడా డాక్టర్స్ సూచిస్తున్నారు, కానీ ఇప్పటి రోజుల్లో మాత్రం బిగుతుగా ఉండే బట్టలను ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో గాలి బాగా ఆడేలా బట్టలు వదులుగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రెగ్నెంట్గా ఉన్న సమయంలో రొమ్ముల పెరుగుదల ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వదులుగా బట్టలు వేసుకోవటం వల్ల ఊపిరి విషయంలో, ఊపిరి తీసుకోవటం విషయంలో ఎలాంటి ఇబ్బంది కూడా ఏర్పడదు. ఎక్కువగా కాటన్ బట్టలు కొనుక్కొని వేసుకుంటే మంచిదని డాక్టర్స్ సూచిస్తున్నారు. ప్రెగ్నెంట్గా ఉన్న మహిళలు మోడ్రన్గా కనిపించడానికి కొన్ని వస్త్రాలను మీ వార్డ్రోబ్లో ఉంచుకోవటం మంచిదని కూడా నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే మెటర్నిటీ బ్రా, కాటన్ ప్యాంటీస్ ఉండేలా చూసుకోండి. లెగ్గిన్స్, జీన్స్ని కొన్ని రోజుల వరకు మాత్రమే వాటిని వాడేలా పరిమితం చేసుకోండి. మరీ ఇబ్బందిగా ఉంటే మార్కెట్లోకి కొత్తగా వచ్చే స్ట్రెచబుల్ డ్రెస్లను కొనుక్కొని ఉపయోగించవచ్చు. చాలామంది మహిళలు హీల్స్ వేసుకోవడానికి ఇష్టపడతారు, అయితే గర్భిణీగా ఉన్న సమయంలో హీల్స్ జోలికి అస్సలు పోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. పాదరక్షలు ఫ్లాట్గా ఉండేలా చూసుకోవాలని చెప్తున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో మేకప్ జోలికి కూడా వెళ్ళకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎంత న్యాచురల్గా ఉంటే ప్రెగ్నెన్సీ తర్వాత అంత అందం పెరుగుతుందని చెప్తున్నారు. సో మరికొన్ని జాగ్రత్తలు వైద్యులను సంప్రదించి మన గర్భిణీలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా చక్కగా ఫాలో అయిపోండి ఈ టిప్స్ అన్నింటినీ, మీ హెల్త్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.